राम मंदिर निर्माण कोसम निधि समर्पण पै परकाल एमएलए चल्ला धर्मारेड्डी चेसिन अनुचित वाक्यालनु निरसिस्तू मेड्चेल पट्टणंलोनि जातीय रहदारि पै बीजेपी नायकुलु मौन र्याली निर्वहिंचारु। ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ యావత్ భారతదేశం మొత్తం రామ మందిర నిర్మాణంలో భాగస్వాములు అవుతుంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం హిందువులకు ద్రోహం చేస్తున్నారని వారు మండిపడ్డారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అమర మోహన్ రెడ్డి, కృష్ణగౌడ్, మేడ్చల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, గౌరారం జగన్ గౌడ్, బీజేపీ నాయకులు తాళ్ళపల్లి ఉపేందర్, శ్రీనివాస్ గౌడ్, సంతోష్, రాగం అర్జున్, గాంధీ యాదవ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు। టిఆర్ఎస్ వాళ్ళకు దేవుడు దయ్యం అనేదేం లేకుండా పోయి పరిస్థితి వచ్చింది। ఈ రోజు 400 సంవత్సరాల నుంచి కొట్లాడి రామ మందిర నిర్మాణానికి హిందువులందరూ ఒకటై ఈ రోజు కోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకొని కూడా ఎటువంటి చీమ చిట్టు కనకుండా భారతదేశ వ్యాప్తంగా 10-10 రూపాయల నుంచి అట్టడుగు స్థాయి వాళ్ళు అన్ని కులాలకు మతాలకు అతీతంగా జమకూర్చుకొని నిధి సమర్పించుకుంటున్నారు। ఇటువంటి కార్యక్రమాన్ని జీర్ణించుకోలేక ఈరోజు టిఆర్ఎస్ వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం, దురదృష్టం। వాస్తవానికి ఇటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి విమర్శించే స్థాయికి ఎదిగారు కాబట్టి టిఆర్ఎస్ కి అతి తొందరలో చాప చుట్టే వ్యవస్థ తయారైందని మర్చిపోద్దండి। చెల్లా ధర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఏదైతే హిందూత్వంపై చేసినాడో ఆ వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేడ్చల్ మున్సిపాలిటీ నుండి కోరడం జరిగింది। భారతదేశంలో మన హిందూ దేవుడైనటువంటి రాముడి గురించి మనం గుడి కట్టుకోవడానికి ఇన్ని కష్టాలు చేస్తున్నారు, ఇన్ని అడ్డంకులు చేస్తున్నారు, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మాత్రం గట్టి గొప్పది, ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది। మీరు ఈ రోజే కాదు ఏ రోజైనా మా యొక్క రికార్డు ఆన్లైన్లో కానీ చూసుకోవడానికి వీలుగా ఉండడం జరుగుతుంది। బీజేపీ తరఫు నుంచి కానీ ఆదేశం ఇంకా సంఘాల తరఫు నుంచి ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా మేము ఎయ్యడమే తప్పుతుందని మనం తీసుకోవడం అనేది మాకు రాముడు అలాంటివి నేర్పించలేదు, మేము అలాంటి భక్తులం కాదు। దేవుడి సొమ్ము ఇవ్వడమే కానీ దేవుడి సొమ్ము తినేది వాళ్ళు బీజేపీలో కానీ పిహెచ్డీలో కానీ ఆర్టీసీలో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉండరు। మీరు చేసిన వాక్యం వెంటనే విరమించుకోవాలని చెప్పేసి హెచ్ఎల్ మున్సిపాలిటీ నుండి డిమాండ్ చేయవచ్చు। మీ అమ్మ నాన్నలు ధర్మానికి పతిగా ఉంటారని మీద పేరు పెడితే రామ జన్మభూమి 1990లో రామ మందిర ఉద్యమంలో వేలాది మంది కరసేవకులు బలిదానం చేసుకున్న చరిత్ర మనం యొక్క భారతదేశంలో చూసినాం। రాముడు జన్మించిన పుణ్యస్థలంలో బాబరేతో అక్రమ కట్టడం కట్టిండో, దాన్ని కూల్చే విషయంలో వేలాది మంది కరసేవకులు బలిదానం చేసుకున్నారు। 30 సంవత్సరాల తర్వాత అనేక పోరాటాలు చేసిన కారణంగా కోర్టు తీర్పు కారణంగా ఈరోజు రామ మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది। అట్టి రామ మందిర నిర్మాణంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి దేశభక్తుడు రామభక్తుడు తన వంతు సమర్పణ విషయంలో ఈరోజు 20 నుంచి 15 వరకు ఈ యొక్క సమర్పణ అందరి ప్రజలను కలిసి ఇంటికి వెళ్ళి 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు ఆ పైన సమర్పణ చేస్తారో వాటిని పూర్తిగా చెక్కు ద్వారా డీటీ ద్వారా తీసుకోవడం జరుగుతూ ఉన్నది। ఇవన్నీ వెళ్ళినటువంటి ఈ యొక్క మూర్ఖులు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ పెద్దలను మెప్ప పొందడం కోసమో తెలియదు కానీ నిన్నటి వేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలు ఒకటి తర్వాత ఒకటి ఏదైతే ఉన్నారో వీళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా, తెలివక మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదు। వీళ్ళ చరిత్ర ఏంది, ఎక్కడి నుంచి వచ్చినారు, వీళ్ళు ప్రతి అధికారం కోసం డబ్బుల కోసం కండోలు మార్చుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు, దీని అందరూ కూడా దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు। మీకు లెక్కలు కావాలంటే ఈరోజు మేడ్చల్ మున్సిపాలిటీలో మేడ్చల్ మండలిలో జరిగినటువంటి ప్రతి రూపాయి కాడి నుంచి మీకు లెక్క పోయిద్దాం, ఏ చౌరస్తలకు వస్తారు రండి అని చెప్పి సందర్భంగా సవాలు విసుకుంటున్నాం। మీరు నీతి నిజాయితీ లేకుండా అక్రమ సంపద సంపాదించుకుంటా ఈరోజు రామ భక్తులను ఏదైతే మీరు అనుచిత వ్యాఖ్యలు చేసిరో వెంబడ విరమించాల్సిన డిమాండ్ చేస్తూ ఉన్నాం। వరంగల్ ఎమ్మెల్యే రామ మందిర నిర్మాణం కోసం రామభక్తులు చేస్తున్నటువంటి నిధి సమర్పణ విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా రాముడి కోసం దేవుడి కోసం అతను మాట్లాడినటువంటి వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏ షరతుగా యావత్ భారత ప్రజలందరికీ కూడా రామభక్తులకు క్షమాపణ చెప్పాలని, వారు భగవంతుని కోసం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మేడ్చల్ మండల సభ వారికి హెచ్చరించడం జరుగుతుంది।
జాగ్రత్త టిఆర్ఎస్ గుండల్లారా టిఆర్ఎస్ కార్యకర్తలు గుండల్లాగా ప్రవర్తించి రామ భక్తులను వరంగల్ లో చేసినటి దాడిని మేము పూర్తిగా ఖండిస్తున్నాము ఇకపైన మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తున్నాము।